జనరల్ గా ఒక స్త్రీపై రేప్ జరిగింది అని అనగానే చాలా మంది ఒకరికి సపోర్టివ్ గా కానీ లేకపోతే అగేన్స్ట్ గా కానీ వెళ్తుంటారు. నిర్భయ యాక్ట్ అంటుంటారు, ఒకేసారి సడన్ గా వచ్చి వాళ్ళంతా మైక్స్ ముందు చేస్తుంటారు. థ్యాంక్ యూ కొత్తపల్లి వినయ్ కృష్ణ గారు. ఆడియన్స్ ఎవరైనా సునీత కృష్ణ గారిని క్వశ్చన్స్ లేదా అడగాలనుకున్నా, మిగతా ఏమైనా ఇన్ఫర్మేషన్ మీ తరఫున ఇవ్వాలనుకున్నా, విష్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ పోస్ట్ చేయగలరు. సునీత గారు, ఇలాంటివి జరిగినప్పుడు అంటే జనరల్ గా మనకి అయినప్పుడు నిర్భయ కేసును చూస్తుంటారు, అవన్నీ ఒకరి సడన్ గా వస్తారు, ఒక కొద్ది రోజులు గొడవ చేస్తారు, తర్వాత కామ్ అయిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే దానికి లాంగ్ ప్రాసెస్ అవసరమా, లేకపోతే సడన్ గా అలా గొడవ చేసేసి ఎక్కడ వాళ్ళు అక్కడ కామ్ అయిపోవడం ఓకే అనుకుంటుంటారు? ఎవరికి అబ్బాయిల ఆలోచన పద్ధతి మార్పు రాదు. మీరు ఎన్ని క్యాండిల్ పట్టుకొని నడిస్తే కూడా, ఎన్ని పెద్ద ప్రొటెస్ట్లు చేస్తే కూడా మార్పు రాదు. మార్పు ఎప్పుడు వస్తుంది? మగ వాళ్ళ మైండ్ సెట్లో మార్పు వస్తుంది, ఆడవాళ్ళ పట్ల ఉన్న వాళ్ళ ఆలోచన పద్ధతి. అండ్ దట్ ఈస్ వై టుడే వీ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆర్ మెన్ అండ్ బాయ్స్. మనం ఎలాగ మన కొడుకున్న తెలుస్తున్నాం, ఓకే, వాళ్ళ స్త్రీ శరీరం గురించి కానీ స్త్రీ పట్ల వాళ్ళ ఆలోచన పద్ధతి అది ఎప్పటి వరకు మార్పు రాదు. మీరు ఎన్ని లా తీసుకురండి, ఎంత పెద్ద పోరాటం చేసుకోండి, ఏమీ లాభం. ఎలాంటి ఆలోచన విధానంతో పిల్లల్ని పెంచడం కరెక్ట్ అంటారు? అంటే మీరు పెంపకం గురించి మనకు వస్తుంది కాబట్టి, యునో, యాజ్ మచ్ యాజ్ ఒక అమ్మాయికి తను ఏంటి, తన శరీరం ఏంటి, తన ఆడత్వం ఏంటి అని మనం నేర్చుకోవాలి. మనకి మగ పిల్లలకి మగతనం అంటే ఏంటి, మగతనం అంటే ఇంకొక అమ్మాయి మీద జోరు కొట్టడం, ఆమె మీద పవర్ కొట్టడం కాదు, ఆమెను బలవంతం చేసి ఆమె శరీరం మీద పవర్, అది కాదు మగతనం. ఆ కాన్స్ట్రక్ట్ చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం ఉల్టా తీర్పిస్తాం. అమ్మాయి ఒక అబ్బాయి తోటి మాట్లాడితే క్యారెక్టర్లెస్, అబ్బాయి అమ్మాయి తోటి మాట్లాడితే యూనో మర్దు. ఈ కాన్స్ట్రక్ట్స్ చేంజ్ చేయాలి. ఎప్పుడు వరకు ఆలోచన పద్ధతిలో మార్పు రాదు, ఇప్పుడు వరకు డెఫినెట్లీ దే విల్ నాట్. మీరు ఇటువైపు నుంచి ఏమైనా చేస్తున్నారు, మీ వైపు నుంచి, మీ ఆర్గనైజేషన్ నుంచి, ప్రజ్వల నుంచి కానీ, ఇలా సమాజంలో మార్పు రావడానికి ఏమైనా వర్క్షాప్స్ కానీ అలాంటివి చేస్తున్నారా? ఐ థింక్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రోగ్రామ్స్ మనం ప్రజలైతే చేసేది మెన్ అగేన్స్ట్ డిమాండ్ అని, రియల్ మెన్ మేము ఆహ్వానిస్తున్నాము టు జాయిన్ ద మూవ్మెంట్. ఇట్ ఈస్ అ మూవ్మెంట్ దట్ ఎంగేజెస్ విత్ మెన్ అండ్ బాయ్స్, చేంజ్ దేర్ యాటిట్యూడ్ అబౌట్ sex and sexuality, about women, and about not being part of the crime by being silent about it. And through this Facebook Live page, I request all the men out there listening to this this live, and all the real men of this world, please join us. Being a real man means that you don't abuse a woman. Being a real man means that you don't buy a child or a girl for sex. Be a real man and join Men Against Demand. Okay, thank you, Sunitha Garu. Thank you so much for joining us in this live. And I'm very glad my first live meet ayinanduku. Okay, manaku samaya bhavam valla konthi sepe cheyagaligemo Sunitha Krishnan garu tho. Okavela veelaithe malli ok sari Sunitha Krishnan garu tho live gaani interview gaani malli chestamu. Thank you so much. Respond aina Sudhal, Ashoka, Ashok, Alena, Sairam, Sri, Bhuvan Reddy, Vamsidhar Kalwa, కొత్తపల్లి విజయ్ కృష్ణ, ఇర్ఫాన్ షైక్, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్, మీ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.